కృష్ణా జిల్లాలో తెల్లవారుజాము నుండే బంద్ కొనసాగుతోంది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఎదుట వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఈ బంద్ లో పార్థసారథి ఎలమంచిలి రవి, మల్లాది విష్ణు పాల్గొన్నారు. విభజన చట్టంలోని అంశాలు ఏ విధంగా అమలవుతున్నాయనే విషయాన్ని పరిశీలించకుండా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మేము అన్ని అమలు చేశాము అని అబద్ధాలు చెప్తూ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం కోసం, ఆర్థికంగా ఈ రాష్ట్రం నష్టపోయిందనే ఉద్దేశంతో ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పేసి ఎన్నికల్లో ప్రజల ఓట్లు దండుకున్న బీజేపీ టీడీపీ కలిసి మోసం చేసినాయి. ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ తన స్వార్థం కోసం, తన కేసుల నుంచి బయటపడడం కోసం ఓటుకి నోటు కేసులో మన రాష్ట్ర హక్కుల్ని కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టి ప్రత్యేక హోదా రాకపోయినా పర్వాలేదు, మాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని చెప్పేసి మనం చేస్తాం. కృష్ణా జిల్లాలో వైసీపీ చేపట్టిన బంద్ పై మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి సారథి లైవ్ లో అందిస్తారు. సారథి, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అక్షయ్. మొత్తం కృష్ణా జిల్లా మొత్తం కూడా వైసీపీ తలపెట్టిన బంద్ ఏదైతే ఉందో, సమైక్యాంధ్రకు సంబంధించి, ముఖ్యంగా ప్రత్యేక హోదాకు సంబంధించిన బంద్ ఏదైతే ఉందో అది చాలా ఉధృతంగా జరుగుతుందని చెప్పాలి. ఉదయం 5 గంటల నుంచే బస్సులన్నీ కూడా నిలిచిపోయి, ముఖ్యంగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ దగ్గర పార్టీ నేతలు పార్థసారథి కావచ్చు, యలమంచిలరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి బస్సులను ఆపేసే ప్రయత్నం అయితే ఉదయం చేశారు. వాళ్ళని పోలీస్ స్టేషన్ తరలించారు. అదేవిధంగా కృష్ణా జిల్లాలోని గుడివాడ, గన్నవరం, నూజివీడు లాంటి ప్రాంతాల్లో కూడా, ముఖ్యంగా మచిలీపట్నం లాంటి ప్రాంతాల్లో కూడా తీవ్ర స్థాయిలో ఈ బంద్ అయితే జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం విజయవాడలోనే లెనిన్ సెంటర్ వద్ద ఎప్పుడు బిజీగా ఉండే ప్రాంతంలో ప్రస్తుతం వంగవీటి రాధ ఈ బంద్ నిర్వహిస్తున్నారు. మొత్తం లెనిన్ సెంటర్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఒక విధంగా చెప్పాలంటే నిర్మానుష్యమైన పరిస్థితిని చూడొచ్చు. ఇక్కడ వైసీపీ శ్రేణులు ఇక్కడ చేరుకున్నాయి. ప్రధానంగా పార్టీకి సంబంధించి తమ డిమాండ్ ఏదైతే ఉందో, ప్రత్యేక హోదాని సాధించాలి, ప్రత్యేక హోదాకు సంబంధించి ఒక కీలకమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, ఆ డిమాండ్కి సంబంధించినటువంటి నినాదంతో ఇక్కడ మొత్తం పార్టీ శ్రేణులు అన్నీ కూడా ఇక్కడ భారీగా వచ్చాయి. ఇదే నేపథ్యంలో వారందరినీ కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా ఇక్కడికి భారీ స్థాయిలో వచ్చారు. ప్రస్తుతం పోలీసు వాహనాలు కూడా వచ్చాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ లెనిన్ సెంటర్ మొత్తం కూడా ఒక్కసారిగా నిర్మానుష్యం అయిపోయిందని చెప్పాలి. ఉదయం నుంచి కూడా ఏవి ఇక్కడికి రాలేదు. ప్రస్తుతం అయితే రాధా ఉన్నారు, రాధాతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. రాధా గారు, మీరు డిమాండ్ ప్రత్యేక హోదా ప్రధానమైన డిమాండ్ ఇవాళ విభజన హామీలు ఏదైతే ఉన్నాయో అది అమలుపరచాలని చెప్పండి. అతి ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పని కూడా మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ముందు వైఖరిగా ప్రజలు కూడా ఎక్కడెక్కడ స్వచ్ఛందంగా కుట్లు కానీ లేదంటే స్కూళ్ళు కానీ మూసేయడం జరిగింది. అది ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళు ఆడుతున్న నాటకాన్ని తెలుగుదేశం బీజేపీ కలిసి ఉన్నారు. కానీ ఓ పక్కన ప్రజలకు ఏ మోసం చేద్దామని చెప్పంటే తెలుగుదేశం వైకాపాను బీజేపీ కలిసి ఉన్నారని చెప్పని చూపిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అసలు నాటకం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ప్రత్యేక హోదా ప్రజల్లో లేదని చెప్పి చూపించుకోవడానికి ఇవాళ ఈ అరెస్టులు కానీ లేదని చెప్పి ఇంకొకరు కార్యక్రమం చేస్తున్నారు.
ఈ ప్రత్యేక హోదా అంశం అనేది గత 4 సంవత్సరాలుగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. ఎటు పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా సరే, ఎటువంటి సంస్థ అయినా సరే, ముందుకు వచ్చినా సరే వాళ్ళందరం కలుపుకుని ప్రజలు కలుపుకుని ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఎక్కడికక్కడ చాలా చాట్ల వ్యాపారాలు కానీ స్కూళ్లు కానీ మూసివేయడం జరిగింది. ఎవరు బలవంతం చేయలేదు, ఎవరు రౌడీజం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసినా సరే ప్రైవేట్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా మూసారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ చదువుకునే పిల్లల భవిష్యత్తు ఎలాగుంటుందని చెప్పిన వాళ్ళకి ఆలోచన ఉంది. ఒక ప్రత్యేక హోదా వస్తే అది ఒక సంజీవనం, ఈ రాష్ట్రానికి సంజీవనం చెప్పిన వాళ్ళకైనా వాళ్ళకు కూడా అర్థమైంది, కానీ ప్రభుత్వం అర్థం కాబోవడం అనేది దౌర్భాగ్యం. అది వంగవీటి రాజా చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా ప్రత్యేక హోదా అనేది ఏపీకి సంబంధించినంత వరకు కూడా ఒక సంజీవని వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించి. అయితే ప్రభుత్వం అది అర్థం చేసుకోవట్లేదు అనేది ప్రధానంగా రాజా చెప్తున్నారు. ప్రస్తుతం లెర్నింగ్ సెంటర్ వద్ద పూర్తి స్థాయిలో నిర్మానుష్యమైపోయినటువంటి ప్రాంతాన్ని అయితే చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఏ షాపు కూడా ఇక్కడ తెరుచుకోలేదు. ముఖ్యంగా అత్యంత కీలకమైన జనసమ్మర్దం కలిగినటువంటి దుకాణాలు కానీ లేకపోతే ఇతర మార్కెట్గా దీన్ని చెప్పుకోవాలి ఇక్కడే ఉన్నాయి. మొత్తం వైవిని కూడా స్వచ్ఛందంగానే మూసివేశారు. మరోవైపున ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి వైసీపీ శ్రేణులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తరలించడానికి పోలీసులు కూడా భారీగానే మోహరించారు. అయితే ప్రస్తుతానికి మొత్తం ఉధృతంగానే జరుగుతుంది కృష్ణా జిల్లాలో. అయితే శాంతియుతంగా జరగడంతో అటు పోలీసులు కూడా బలం చేయట్లేదు. ప్రస్తుతం వైసీపీ శ్రేణుల్ని తరలించేందుకు పోలీసులు కూడా ఇక్కడ సన్నద్ధమవుతున్నారు. ఓవరాల్గా ఇక్కడ పరిస్థితి అయితే కనుక కాస్త ఉధృతంగానే ఉంది. బంద్ పరంగా ఇక్కడ సక్సెస్ అయిందనే ఆనందంలో ఉన్నాయి వైసీపీ శ్రేణులు అయితే ఉన్నాయి. కానీ ఇతర పార్టీల నుంచి మాత్రం ఈసారి వారెవరికి మద్దతు రాలేదు. ముఖ్యంగా జనసేన లాంటి పార్టీ కూడా నైతికంగా మేము ఈ స్పెషల్ స్టేటస్ అనే అంశానికి మేము మద్దతు ఇస్తాం, కానీ పూర్తి స్థాయిలో ధర్నాలు అయితే మేము పాల్గొనలేదని వాళ్ళు నిన్న క్లారిఫై చేశారు. మిగిలిన పార్టీలు కూడా కాస్త దూరంగానే ఉన్నాయి. అయితే ఇది పూర్తిగా వైసీపీ ఒక్కటే ఈ ధర్నాన్ని మొత్తం కూడా నిర్వహిస్తున్న పరిస్థితుల్లో ఒక మేర అయితే సక్సెస్ అయిందని చెప్పాలి. అయితే రానున్న అంటే మధ్యాహ్నం నుంచి ఈ బంద్ అనేది ఏ విధంగా ఉంటుంది, అంటే సంపూర్ణంగా బదులుగా జరుగుతుందా లేకపోతే దీనిలో మళ్ళీ ఏమైనా ట్విస్ట్ లాంటిది ఉంటుంది అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం బంద్ సక్సెస్ అనేది చెప్పాలి అక్షయ్.